జై శివలాల్ సేనా, జై శివలాల్ సేనా, వడ్డిలాలి సంజీవన్, లాలి సంజీవన్ నాయకత్వం, వడ్డిలాలి, జై శివలాల్ సేనా, జై శివలాల్ సేనా, జై శివలాల్ సేనా, జై శివలాల్ సేనా. కానీ ఈ పోరాటాన్ని కనీసం చూసి ఒక నాలుగు విషయాలు చెప్పాలని నా పుత్ర మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి ఇంటి పేరు దేవుని పేరు మార్చుకున్న శివరాజ్ వెంకటనారాయణ. సెప్టెంబర్ 9వ తారీఖు నాడు చలో హైదరాబాద్ గిరిజన సింహగర్జన పేరు మీద వేలాది గిరిజనులతోటి మహాప్రదర్శన బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా జిల్లాలన్నీ తిరుగుతూ అందరినీ సమాయత్తం చేస్తూ యుద్ధ రంగంలో కథనం తొక్కాల్సిందిగా అందరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ మానుకోడకు రావడం జరిగింది. మానుకోడ జిల్లా సదస్సు ఇక్కడ నిర్వహించుకోవడానికి గల కారణం, ఈ మధ్యకాలంలో ఏదైతే కొట్లాడి సాధించిన గిరిజన రిజర్వేషన్ 10% ఉన్నదో ఆ 10% రిజర్వేషన్ అమలు కాకుండా మా మీద కుట్రలు చేసి హైకోర్టులో ఒక 5 కేసులు వేయడం, జియో నెంబర్ 3ని ఇప్పటికే సుప్రీంకోర్టులో కొట్టివేయించబడి ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు అన్యాయం చేయడం, ఇంకొక వైపు SC ST ఉద్యోగులకు ప్రమోషన్లో జనరల్ ఎలిజిబిలిటీ ఉన్నా వాళ్లకు ప్రమోషన్లో సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో అడవకశైన పదాన్ని తీసుకొచ్చి అడ్డుపడడంతో మేము తీవ్ర ఆందోళనలతోటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, మా బంజారా సమాజం గిరిజన సమాజం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం, ఏదైతే నువ్వు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12% రిజర్వేషన్ను అమలు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి 10% రిజర్వేషన్ను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అదే మాదిరిగా జియో నెంబర్ 3 స్థానంలో వేరొక జియోను తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు 100% ఉద్యోగాలు ఇచ్చే పద్ధతుల్లో ఇంకో జియోను తక్షణమే తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. అడకొసి పదాన్ని తీసేసి SC ST ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా అవకాశం పూర్తిస్థాయిలో కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా శివలాల్ సేన ఏదైతే కార్యక్రమాలు చేసిందో ఇప్పటివరకు పోడు భూములకు సంబంధించిన పట్టాల అంశం కావచ్చు, జియో నెంబర్ 3 సంబంధించిన పోరాటం కావచ్చు, జియో నెంబర్ 33 ద్వారా వచ్చిన 10% రిజర్వేషన్ కాపాడుకోవడంలో కావచ్చు, గిరిజనులకు సంబంధించిన ఏ అంశానికైనా రక్షణగా ఉండాలనేది ప్రధానంగా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి శంషాబాద్లో జరిగిన ఒక మైనర్ అమ్మాయి గిరిజన అమ్మాయి మీద సంవత్సరం నుంచి తను పనికని తీసుకువెళ్ళి రేప్ చేసి అఘాత్యానికి పాల్పడి ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించినటువంటి ఆ గనులకు కేసు అయినది, కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదానికా పరామర్శం చేయకపోవడం చాలా బాధ కలుగుతున్నది. తక్షణమే స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కానీ మంత్రి కానీ ఎవరు స్పందించకపోవడం శోచనీయం. లేబర్ యాక్ట్ కింద కేసు పెట్టాలి, SC ST యాక్ట్ కింద కేసు పెట్టాలి. అదే మాదిరిగా RMP డాక్టర్ ఎవరైతే అబార్షన్ చేసిన వారిని కూడా శిక్ష చేయాలి. వేరే కులాల్లో అమ్మాయిలకు జరిగితే ఈ రకంగా స్పందన ఉంటుందా, మీది ఈ రకమైనటువంటి తాత్సర్యం చేస్తారా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదేమైనా గిరిజనులను రక్షించుకోవడమే భాగంగా, గిరిజనుల సమస్యలను సాధించుకోవడంలో భాగంగా 9వ తారీఖు నాడు నిర్వహించబోయే గిరిజన సింహగర్జనను పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా విజ్ఞప్తిస్తూ ఉన్నాం.